సో గైస్ ఫైనల్ వెల్కమ్ టు అనదర్ సోలో లెవెలింగ్ వీడియోస్ అయితే ఈ ప్రీవియస్ వీడియో లాస్ట్ లో మన సంజింగ్ మన బీరో యొక్క షెడోని ఎక్స్ట్రాట్ చేశాడు సో ఈ వీడియో అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యింది ఇక్కడ మన సాన్జింగు ఆ యాంట కింగ్ కి పేరు ఇవ్వబోతాడు అనమాట తనైతే కాసేపు ఆలోచించి తనకైతే బీరు అనే పేరు ఇస్తాడు ఇదైతే ఒక ఆధర్ యొక్క పేరు ఆ ఆథర్ అయితే యాంట్స్ మీద ఒక బుక్ రాశాడు అనమాట ఆ బుక్ చాలా పాపులర్ సో మన యాంట కింగ్ కూడా ఒక యాంటే కాబట్టి తనకు ఒక బీరు అనే పేరు ఇస్తాడు పేరు ఇచ్చిన తర్వాత మన బీరు ఆ పేరు బాగా నచ్చింది తనైతే థ్యాంక్ యూ మై కింగ్ అని చెప్పి అంటాడు దీని తర్వాత మన సాంజింగ్ ఆ క్వీన్ షాడో ని కూడా ఎక్సెప్ట్ చేస్తాడు అసలు యాంట్ క్వీన్ షాడో బయటికి రాగానే మన సాంజింగ్ దగ్గర మిగతా యాండ్ షాడోస్ ఉన్నాయి కదా వాళ్ళ యొక్క కంట్రోల్ వీక్ అయిపోయింది అది మన సాంజింగ్ కూడా సెన్స్ చేస్తాడు మన సాంజింగ్ బీరు అడుగుతాడు అనమాట ఇక్కడ ఏం జరిగింది నా షాడో యాండ్స్ యొక్క కంట్రోల్ ఎలా లూజ్ అయిపోయింది అని చెప్పి తను అంటాడు అప్పుడు బీరు చెప్తాడు ఇది ఆ క్వీన్ వల్ల అయింది ఎందుకంటే ఆ యాంట్ కింగ్ పనే కాలనీ ని కంట్రోల్ చేయడం అందుకనే మీ యొక్క కంట్రోల్ ఆ యాండ్ షాడో మీద కొంచెం డిక్రీజ్ అయిపోయింది పైగా ఈ యాంటకింగ్ ఫైట్ కూడా చేయలేదు తన యొక్క మన మొత్తం రీప్రొడక్షన్ లోనే వెళ్ళిపోయింది సో తను ఫైటింగ్ అయితే బిల్ అవ్వలేదు అని చెప్పి మన బీరు చెప్తాడు ఆ మాటలు విని తర్వాత మన సాంజింగ్ కి అర్థమైపోయింది ఒక బ్యాటిల్ లో ఇద్దరు కమాండర్స్ యొక్క పని లేదని చెప్పి ఆ యాంటీంగ్ యొక్క షాడో ని టర్మినేట్ చేసేస్తాడు ఇక దీని తర్వాత మనం చూసుకోవచ్చు మన సాంజింగ్ యొక్క షాడోస్ అయితే ఆ స్టోన్స్ ని కలెక్ట్ చేస్తున్నారు అనమాట అది మన సాంజింగ్ చూస్తాడు ఇంకా తను చెప్తాడు వద్దు ఆ పని చేయమాకండి ఆ స్టోన్స్ ని ఇక్కడే వదిలేయండి ఈ మళ్ళీ ఇంప్రూవ్ చేయడంలో అవి పనికొస్తాయని చెప్పి తను అంటాడు ఇంకా మన సంజింగ్ బీరు కి చెప్తూ ఉంటాడు ఇంక ఇక్కడ చాలా హ్యాండ్స్ అయితే ఉన్నాయి ఉపయోగించి వాళ్ళ పని కథం చేసేయచ్చు ఇంతకీ అక్కడ టోటల్ ఎన్ని హ్యాండ్స్ ఉన్నాయని చెప్పి బీరుని అడుగుతాడు అప్పుడు బీరు చెప్తాడు అక్కడ టోటల్ నాలుగు వేలు హ్యాండ్స్ ఉన్నాయని చెప్పి తను అంటాడు అది విని సంజింగ్ చెప్తాడు అయితే నా కోసం నువ్వు ఒక్కడవే వెళ్లి ఆ హ్యాండ్స్ అన్నిటిని చంపేగలవా అని చెప్పి తను అంటాడు ఆ మాట వినంగానే మన బీరో చెప్తాడు ఒక్కసారి ఆర్డర్ ఇచ్చి చూడండి సింగిల్ హ్యాండ్ తో అందరినీ లెప్పేస్తా అని చెప్పి తను అంటాడు ఇంకా మన కూడా ఆర్డర్స్ ఇచ్చేస్తాడు ఇక దీంతో సీన్ షిఫ్ట్ చేసి మనకైతే బ్యాటిల్ గ్రౌండ్ వైపు తీసుకెళ్తారు అనమాట అక్కడ చాలా షిప్ ని చూసుకోవచ్చు వాళ్ళు ఇంకా ఆ హ్యాండ్స్ తో ఫైట్ చేస్తున్నారు ఆ యాండ్స్ అయితే ఇప్పుడు చాలా దగ్గరికి వచ్చేసాయి చూసి ఆ హంటర్స్ కూడా కంగారు పడిపోతున్నారు ఇక్కడ మనం చూసుకోవచ్చు మన జూలీ కూడా ఇక్కడే ఉంది కానీ అప్పుడే పక్కన ఉన్న మిస్టర్ సాంగ్ అయితే నోటీస్ చేస్తారు ఏదో గాలి నుంచి ఎగురుకుంటూ వచ్చి ఆ యాండ్స్ అన్నిటిని చంపేసుకుని వెళ్లిపోయింది వెళ్లింది ఎవరో కాదు మన బీరు కానీ దీంతో సీన్ షిఫ్ట్ చేసి మనకైతే చైనా యొక్క బ్యాటల్ షిప్ ని చూపిస్తారు ఆ బ్యాటల్ షిప్ పైన ఒక హంటర్ ని చూసుకోవచ్చు అనమాట తనైతే ఒక మిస్టీరియస్ హంటర్ తిన పేరు కూడా మనకి చెప్పలేదు కానీ తిను చైనా యొక్క షిప్ మీద ఉన్నాడు కాబట్టి సో తిన్నైతే మీరు చైనీస్ అని అనుకోండి కానీ బ్రో తినైతే చాలా పవర్ఫుల్ హంటర్ సింగిల్ అటాక్ తో పైన హ్యాండ్స్ అన్నిటిని డిస్టార్ చేసేస్తాడు ఇక దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మనకైతే ఒక అమ్మాయిని చూపిస్తారు అనమాట తినైతే మీరు మిస్ ఎల్ అని అనుకోండి తినైతే మనం ఎల్ అని పిలుస్తాం తన దగ్గర అయితే ఒక మనిషి ఉంటాడు తనైతే చెప్పిద్ది మీరేం చూస్తున్నారు సార్ అని చెప్పి తను అడిగిద్ది అప్పుడు చూసుకోవచ్చు ఆ మనిషి అయితే సాంజింగ్ యొక్క ఫైట్ చూస్తున్నాడు ఇంకా తను మన మిస్ ఎల్ కి చెప్తూ ఉంటాడు ఈ సాంజింగు అలాగే హౌన్ డౌన్ సుక్ అయితే ఒక ఇన్సిడెంట్ తో కనెక్ట్ అయి ఉన్నారు నాకు తెలిసి ఆ సాంజింగు ఆ హౌన్ డౌన్ సుక్ చిన్న తమ్ముడిని చంపేసి ఉంటాడు అందుకనే వాడు పని కట్టుకుని సాంజింగు ఎంకాల పడిపోయారని చెప్పి ఆ మనిషి చెప్తూ ఉంటాడు ఇంకప్పుడే మనకైతే ఆ మనిషిని చూపిస్తారు తన ఎవరో కాదు మన థామస్ అనమాట తనైతే మన హౌన్ డౌన్ సుక్ యొక్క గిల్ ఉంది కదా దాని అడ్మిన్ మీ అందరికి ఈజీగా చెప్పాలంటే స్కావెంజర్ గిల్ యొక్క గిల్ మాస్టర్ అనమాట తిను ఇక్కడ మిస్ ఎల్ అయితే అడిగిద్ది ఇక్కడ ఏమైంది మీరు సాంజింగ్ ఫైట్ చేస్తా అని చెప్తాను అనేది ఆ మాట వినంగానే మన థామస్ చెప్తాడు మిస్ ఎల్ నా గురించి మీకు ఇప్పటి సుక్మా పూర్తిగా తెలీదు యొక్క ప్రాపర్టీ మా ప్రాపర్టీని ఎవరైనా ట్రచ్ చేస్తే నేను ఊరికి వదిలిపెట్టను ఇంకా గట్టిగా అరుస్తాడు అది చూసి మన మిస్ ఎల్ కంగారు పడిపోయేది అనమాట వీడేంటి ఇలా అరుస్తాడు అని చెప్పి ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మనకైతే ఒక బ్యాటిల్ హెలికాప్టర్ ని చూపిస్తారు అదైతే జెజు అలాన్ మీద దిగిద్ది ఇంకా అందులోంచి కొంతమంది హంటర్స్ కూడా వస్తారు అనమాట వాళ్ళైతే స్టోన్స్ ని కలెక్ట్ చేయడానికి వచ్చారు కానీ వాళ్ళ ముందుకైతే ఒక పెద్ద యాంట్ అయితే వచ్చేసిద్ది అనమాట ఇంకా కొన్ని యాంట్స్ అయితే అక్కడ ఉన్నాయి అప్పుడు పార్క్ అనే హంటర్ ఆ యాంట్ ని కోసేస్తాడు ఇక వాళ్ళందరికి ధైర్యం ఇస్తూ చెప్తారనమాట మీరైతే ఏం భయపడమాకండి ఇవైతే వీక్ యాండ్స్ నేను ఒక్కనే చంపేస్తానని చెప్పి తను అంటాడు కానీ అప్పుడే ఎంకాల నుంచి ఎవరో నడిచే సద్దాలు వాళ్ళకి వస్తాయి అది విని వాళ్ళందరు కంగారు పడిపోతారు అనమాట అప్పుడే లోపల నుంచి ఒక బీచ్ నడుచుకుంటూ వచ్చిద్ది అది చూడంగానే మన పార్క్ మిగతా వాళ్ళందరి చిరిగిపోయింది అనమాట మన పార్క్ అయితే చెప్తాడు చూడు నువ్వైతే జేజు అలాంటి ఒక రిసిస్టర్డ్ ఏరియాలో లో ఉన్నావు ఇప్పుడు నువ్వు మా మాటలు వినకపోతే మేము మీ మీద ఫైర్ చేయాల్సి వచ్చిందని అని చెప్పి తను అంటాడు కానీ ఆ కి అయితే అర్థం కాదనమాట ఏంటి అని చెప్పి తను అంటాడు అసలు మాట్లాడే ని చూసి వాళ్ళకి కంగారు పడిపోతారు కానీ అప్పుడే మనం ఒక చైన్ చూసుకోవచ్చు ఆ బీచ్ అయితే ఒక చిటికేసిద్ది అంతే ఆ హంటర్స్ అందరు నిద్రలోకి వెళ్లిపోతారు అనమాట ఇదైతే సెకండ్ బీచ్ అసలు ఆ వచ్చిన మాన్స్టర్ అయితే ఆ బ్లూ కలర్ మాస్టర్ ని అడుగుతాడు అనమాట ఏం చేసావు వాళ్ళందరూ ఎందుకు అలా పడిపోయారు అని చెప్పి తను అంటాడు అప్పుడు ఆ బ్లూ కలర్ మాస్టర్ చెప్తాడు నువ్వు కంగారు పడమాక నేనైతే వాళ్ళని చంపలేదు వాళ్ళు జస్ట్ ఇప్పుడు నిద్రపోతున్నారు తన్ని చూసావా అని చెప్పి తను అడుగుతాడు అప్పుడు ఆ నార్మల్ మాస్టర్ చెప్తాడు అవును నేను తన్ని చూసాను తను ఇందాకే వెళ్లిపోయాడు అని చెప్పి తను అంటాడు ఆ మాటలు విని తర్వాత ఆ బ్లూ కలర్ మోన్స్టర్ అయితే చెప్తాడు అసలు ఏంటి వాడు హ్యూమర్స్ కి హెల్ప్ చేస్తున్నాడు అసలు వాళ్ళని హెల్ప్ చేయడంలో వీడికేం దొరికిద్ది అసలు వాడి మోటివ్ ఏంటి నాకు అద్దం కాడలేదని చెప్పి తను అంటాడు ఆ మాటలు వినిన తర్వాత ఆ నార్మల్ మాస్టర్ అయితే చెప్తాడు ఆయన నువ్వు ఎందుకు అడుగుతున్నావు అదేదో వాడిని అడిగి తెలుసుకోవచ్చు కదా అని చెప్పి తను అంటాడు ఇంకా నార్మల్ మోస్టర్ అయితే అయినా ఈ హంట్ ఎలాగో కొనసాగిద్ది కదా అని చెప్పి పోర్టల్ తెరిచి అందులో పదా అని చెప్పి తను అంటాడు ఆయన నార్మల్ మోన్షర్ అయితే తనతో పాటు వెళ్ళాడు అనమాట ఆ బ్లూ కలర్ మోన్షర్ ప్రస్తుతం మన సౌత్ కొరియా వైపుకి అయితే వెళ్తున్నాడు ఇంక ఇక్కడున్న ఉన్న కూడా ఆ బ్లూ కలర్ మోన్షర్ వెళ్లిపోయిన తర్వాత ఒక పోర్టల్ తెరిచి తను కూడా ఇక్కడ నుంచి వెళ్లిపోతాడు దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మనకైతే సాంజింగ్ నుంచి చూపిస్తారు అనమాట తనైతే ఒక ఫ్యూనల్ కి అటెండ్ అయ్యాడు అదే జేజు ఐలండ్ ఆర్లో చనిపోయారు కదా ఆ యొక్క ఫ్యూనల్ చూసుకుంటే మన సాంజింగ్ చుట్టూ కెమెరా మ్యాన్స్ ప్లస్ మన సాంజింగ్ అయితే చాలా అంటే చాలా టీట్లు కూడా పడుతూ ఉంటాయి కొంతమంది చెప్తూ ఉంటారు ఈ సాంజింగు ఆ రైడ్ లో ముందు నుంచి పార్టిసిపేట్ చేస్తే ఈ రోజు ఆ హండ్రెడ్ బెత్తుకుండేవాడు అసలు తప్పు మొత్తం సాన్జింగ్ దే అని చెప్పి తనే తిడుతూ ఉంటారు రెండో వైపు సాన్జింగ్ ఒక ఫ్యాన్స్ కూడా ఉంటారు అనమాట తనైతే పొగుడుతూ ఉంటారు సాంజింగు వల్లే ఈ రైడ్ కంప్లీట్ అయిపోయిందని కానీ మన సాంజింగ్ ఏది పట్టించుకోకుండా మేన ఒక ఫోటో ముందు ఒక ఫ్లవర్ పెట్టి అక్కడ నుంచి వెళ్తూ ఉంటాడు పక్కన చూసుకోవచ్చు మన బైక్ కూడా ఉంటాడు తనైతే చెప్తూ ఉంటాడు నేను ఇప్పుడు వరకు చూడలేదు ఒక హీరో ఒక వార్ ఆపడం నేను ఇది అసాధ్యం అనుకున్నాను కానీ ఫస్ట్ టైం నేను చూసా సాంజింగ్ ఇప్పుడు నాకు అర్థమైంది నేను ఇప్పటివరకు ఆలోచించింది తప్పు ఒక హీరో ఒక వాగలడు నువ్వు ఆ వాణ్ణి ఆపినందుకు థ్యాంక్ యూ శాంతింగు అని చెప్పి తను అంటాడు దీని తర్వాత పక్కన మన చాహ్ ని కూడా చూపిస్తారు అనమాట తనైతే సాంజింగు తిరిగింది సాంజింగ్ కూడా చాహ్ చూస్తాడు ఇంకా ఇంకంత చాహా అయితే సిగ్గుపడిపోతూ ఉండిద్ది అసలు మన సాంజింగు అయితే ఏమి అర్థం కాదు తనైతే అనుకుంటాడు నేనేం చేస్తా నన్ను చూసి అలా మోకం తిప్పుకుంటుంది ఏంటని చెప్పి తను అనుకుంటాడు ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ అయ్యి మనం మిస్టర్ గో అలాగే సాంజింగు దగ్గరికి అయితే వెళ్ద్ది వీళ్ళిద్దరు ఒక చోట కూర్చొని మార్చి ఉంటాడు మిస్టర్ గో అయితే చెప్తాడు అయితే సాంజింగో ఇప్పుడు నువ్వు ఒక గిల్ పెట్టాలనుకుంటున్నావా ఇంతకీ నువ్వు ఇప్పుడు ఒక ఎస్ ర్యాంక్ అంటర్వ్యూ కాబట్టి నీకైతే గిల్ మాస్టర్ యొక్క లైసెన్స్ కూడా అక్కర్లేదు నువ్వు ఇప్పుడే వెళ్లి గిల్ ని స్టార్ట్ చేయొచ్చు అయినా నువ్వు ఇది గుర్తు పెట్టుకో ఫ్యూచర్ లో నీకు ఎప్పుడైనా ఏ హెల్ప్ కావాలన్నా మా దగ్గరికి తప్పకుండా రా అని చెప్పితాను అంటాడు ఆ మాట విని మన సాంజింగ్ కూడా చెప్తాడు ఓకే అని దాని తర్వాత మిస్టర్ గో చెప్తాడు ఇంతకీ శాంజింగు ఆ ఐలాండ్ లో నువ్వేనా బ్యారియర్ క్రియేట్ చేసావా అని చెప్తాను అంటాడు ఆ మాటలు విని తర్వాత మన అసలు ఏమి అర్థం కాదనమాట తనైతే అంటాడు నేనైతే ఏం చేయలేదని చెప్పి అప్పుడు మిస్టర్ గో చెప్తాడు నిన్న మేము జెజు ఐలాండ్ లో ఒక హెలికాప్టర్ అయితే పంపాము అనమాట అందులో కొంతమంది హంటర్స్ కూడా ఉన్నారు వాళ్ళ పని ఏంటంటే వెళ్లి ఆ స్టోన్స్ ని కలెక్ట్ చేసి మళ్ళీ తిరిగి వచ్చేయడం కానీ మేము వెళ్ళి చూసిన తర్వాత మాకు తెలిసింది వాళ్ళైతే కళ్ళు తిరిగి పడిపోయారు అక్కడ చూసి మేము ఫస్ట్ అనుకున్నాం నువ్వే ఇలా చేసామేమో అని చెప్పి అంటే ఏదైనా బ్యారర్ క్యాచ్ చేసి మర్చిపోయి ఇటు వచ్చేసామేమో అని చెప్పి మేము అనుకున్నాం కానీ ఇప్పుడు నీ మాట విని నాకైతే అర్థమైపోయింది ఈ పని నువ్వు చేయలేదని ఇంకప్పుడే ఒక వ్యక్తి వచ్చి మిస్టర్ గో అనేది అనమాట మీతో ఎవరో కలవడానికి వచ్చారని అలాగే మిస్టర్ గో కూడా లెగుస్తాడు తనైతే చెప్తాడు థ్యాంక్ యూ శాంతింగు మీ యొక్క టైం ని మాకు ఇచ్చారు కానీ ఇప్పుడు మాకైతే ఒక గెస్ట్ వచ్చారు నన్ను కలవాలంట నేను వెళ్తున్నా అని చెప్పి తను అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఇంకా మన సాంజింగ్ కూడా వెళ్తూ ఉంటాడు కానీ అప్పుడే ఒక వ్యక్తి అయితే వస్తాడు తనను తను ఇంట్రడ్యూస్ చేసుకుంటూ చెప్తాడు సాంజింగు సార్ నా పేరు ఆడమ్ నేనైతే హంటర్ బ్యూరో లో పనిచేస్తాను నేను మీతో మాట్లాడడానికి వచ్చాను మీ దగ్గర కొంచెం టైం ఉందా అని చెప్పి తను అంటాడు కానీ మన సాంజింగు చెప్తాడు నా దగ్గర ఎక్కువ టైం అయితే లేదు నువ్వు దేనికోసం వచ్చావు తొందరగా చెప్పని చెప్పి తను అంటాడు అప్పుడ ఆడమ్ మీద చెప్తాడు మేమైతే మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి వచ్చామని చెప్తాను అంటాడు మన సంజింగ్ వినంగానే ఇన్ఫర్మేషన్ అదే ఇన్ఫర్మేషన్ అని చెప్పి అంటాడు అప్పుడు ఆడమ్ మీద చెప్తాడు మేమైతే మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి వచ్చాం అలాంటి ఇన్ఫర్మేషన్ ఏ ఒక్క కంట్రీ కూడా మీకు ఇవ్వదు మా కంట్రీ తప్పించి అది దీనితో మన సంజింగ్ చెప్తాడు అయితే మీ ఆ ఇన్ఫర్మేషన్ నాకెందుకు ఇవ్వాలి చెప్పి చెబితాను అంటాడు అప్పుడు ఆడమ్ చెప్తాడు ఆఫ్ కోర్స్ ఇందులో మా బెనిఫిట్ కూడా ఉంది అందుకే నేను మీకోసమే సౌత్ కొరియాకి వచ్చాను మీతో మాట్లాడడానికి మేమైతే మీరు జెజు ఐలాండ్ లో ఫైట్ చేశారు కదా కదా ఆ ఫైట్ మొత్తం చూసాం మా డైరెక్టర్ కూడా బాగా ఇంప్రెస్ అయ్యారు పక్కనే నా కార్ ఉంది మీరు ఎక్కుతారా మా డైరెక్టర్ మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారని చెప్పి తను అంటాడు ఇంకా సాంజింగు చెప్తాడు అయినా మీ యొక్క ఇన్ఫర్మేషన్ నాకు పనికి వచ్చిందో పనికి రాదో గ్యారంటీ లేదు కదా అయినా నాకు ఇప్పుడు కొంచెం పని ఉంది నేను వెళ్తున్నాను నాకు ఇన్ఫర్మేషన్ కావాలంటే మీకు ఫోన్ చేస్తానని చెప్పి తను అంటాడు ఆ మాట విని ఆ ఆడమైతే చెప్తాడు అయితే నాకు తెలిసి మీకు ఇక్కడే కొంచెం ఇన్ఫర్మేషన్ చెప్పాలేమో అప్పుడు మీకైతే ఇంట్రెస్ట్ వచ్చిందని అని చెప్పి తను అంటాడు మీకు తెలుసా సాంచింగు సార్ ఇక్కడ కొంచెం కొంతమంది హంటర్స్ కూడా ఉన్నారు వాళ్ళైతే వేరే హంటర్స్ యొక్క అబిలిటీస్ ని పెంచగలరు అని చెప్పి తను అంటాడు అది వీని తర్వాత మన సాంజింగ్ కొంచెం షాక్ అయిపోతాడు ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేస్తే మన సాంజింగ్ వాటితో పాటు వెళ్ళిపోతాడు ఇంక ఇక్కడ మన సాంజింగ్ అలాగే వాళ్ళ డిప్యూటీ డైరెక్టర్ అయితే ఉంటారు అనమాట వీళ్ళైతే ఒకరికొకరు గ్రీడింగ్ ఇచ్చుకొని మెయిన్ మేటర్ అయితే పోస్తారు అనమాట అక్కడ వాళ్ళ డిప్యూటీ డైరెక్టర్ అయితే చెప్తాడు ఇదిగోండి ఇదే మీ ఇమ్యూనికేషన్ యొక్క సర్టిఫికేట్ ఇది కావాలంటే ఎవరికైనా టూ ఇయర్స్ పట్టిద్ది కానీ మీకోసమే స్పెషల్ గా తయారు చేసాం దీన్ని ఉపయోగించి మీరు కావాలంటే మా కంట్రీకి ఎప్పుడైనా రావచ్చు మీరు ఒకసారి వస్తే మీకు సిటిజన్షిప్ కూడా మేము ఇలాగే ఇస్తాం ఆ మాటలు విని తర్వాత మన శాంత్జింగ్ కూడా చెప్తాడు దీని మీద నాకైతే అంతగా ఇంట్రెస్ట్ లేదు కానీ మీ ఓడి చెప్పి తీసుకొచ్చాడు నన్ను ఇక్కడ ఎవరో హంటర్స్ యొక్క అబిలిటీస్ ని పెంచుతారు వాళ్ళ యొక్క డెవలప్ చేస్తారని నిజానికి మీ ఓడి చెప్పింది నిజమేనా అని చెప్పి సాంచింగు చెప్తాడు అప్పుడు ఆ డైరెక్టర్ అయితే చెప్తాడు అవును ఆ అమ్మాయి ఇక్కడే ఉందని చెప్పి తనని లోపల పిలుస్తాడు ఇంకా అక్కడ ఒక అమ్మాయి అయితే లోపలికి వస్తూ ఉండిద్ది ఇంకా ఈ ఎపిసోడ్ అయితే ఇంటర్ తో అయిపోయి నెక్స్ట్ వీడియో అయితే మనం కవర్ చేద్దాం మన సాంజింగ్ అయితే ఇంకొక రెడ్ గేట్ లోకి అయితే వెళ్తాడనమాట అది కూడా చాలా క్రేజీగా ఉండిద్ది సో ఆ వీడియో ఎప్పుడు వచ్చిందో నేను కామెంట్ లో దాని యొక్క డేట్ అయితే ఇచ్చేస్తా సో మీరైతే అప్పటి వరకు ఆగాల్సిందే సో ఈ వీడియో ఎలా అనిపిస్తుందో కామెంట్ లో చెప్పడం మర్చి మాకండి అలాగే ఒక లైక్ కూడా ఇవ్వడం మర్చిపోకండి గాయ సో ఈ వీడియో ఎంతవరకు బాయ్